పోలీసులను కూడా చంపడంతో డిపార్ట్మెంట్ ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటోంది. ఈశ్వర్ ఇంతకు ముందే పోలీస్ రికార్డ్స్లో ఉన్నాడు. ఆల్రెడీ రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లో పోలీసులు వాచ్ చేస్తున్నారు. నారాయణ్ కోసం మనవాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు సార్. రెండు నెలలు కష్టపడి ప్లాన్ చేస్తే రెండు నెలలు మనడు రెండు నిమిషాలు డబ్బు పట్టుకుని పోయాడు. సరే ఏం చేస్తా, అన్ని రోజులు మనవి కావుగా. మీరంటి మామూలు పెట్టారు, నమండి జాందే. ఇంకా బ్యాంకులు లేవా? నువ్వే కదా ఇక్కడ పెట్టింది. నువ్వు వాడు కలిసి ఊరి చివరి స్థలం కొందామని ప్లాన్ కదా, దాని పేమెంట్ ఈ డబ్బుతో. నువ్వు ఇక్కడే ఉంటే నీ మీద అనుమానం రాదని. క్లేవర్. నాకేం తెలుసు సార్. క్లేవర్. నీకు డబ్బు కావాలండి, నన్ను అడుగుచ్చుకో. నేను పుడిన కాదు నిన్న మోసం ఎందుకు? నాతో ఎప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడొద్దు. నాప్కిన్, నాప్కిన్ సార్. ఇప్పుడు ఇతనికి నర్సింగ్కి పడతలేదు సార్. నిజంగా ఇతనికి ఏం తెలియదు. పైసలు కట్టలేనని షేర్ కూడా వద్దన్నాడు. ఈ సంగతి నాకు ముందు ఎందుకు చెప్పలేదు? కొన్ని వీణ ఎందుకు చెప్పచ్చుగా ఇడియట్. హలో. ఏంటి ఎంత లేటుగా వచ్చో? ఈరోజు ఆఫీస్ హాఫ్ డే అని తెలుసుగా, ఇంకో 3 గంటలు ఆఫీస్ అయిపోతుంది. రాత్రి లేట్ ఏందని చెప్పానుగా, బీపీ కార్డు వచ్చాడా? రాలేదులే. పేపర్ చూసావా? రాత్రి బ్యాంక్ రాత్రి జరిగిందట. నా ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే? మా అమ్మ ఏమో తీర్థయాత్రలకని వెళ్ళింది. మా పని పిల్ల ఒక రోజు వస్తే 3 రోజులు డమా రాదు. వెరీ సిక్నింగ్ యార్. ఇంటి పని అంతా నేనే చూసుకోవాలి. దానికి తగ్గట్టు మా కిందింటి ముసలోడు చెప్పానుగా, సంత దొరికితే చాలు అడ్డం పడిపోతాడు. వాడు ఎక్కిలి నవ్వు వెదవ కబుర్లు ఇరిటేటి. అక్కడి నుంచి ఆఫీస్కి వస్తే బీప్ కార్డుతో సంట. అసలు ఏం ఉచ్చు? ఎంతసేపు నువ్వు వచ్చి సార్? సార్ నేనే సార్. కరెక్ట్ టైంకి వచ్చాను సార్. కదే సరేనా? సాక్ష్యాలు ఎందుకు? ఇందాక నీ సీటు ఖాళీగా ఉంటాం నేను చూశాను. అది నేను జస్ట్ అకౌంట్ సెక్షన్ లో ఫైల్ కావాలని వెళ్ళాను, అప్పుడు మిస్ అయ్యంట. అబద్ధాలు ఆడకు. దిస్ హాస్ బికమ్ ఎ హ్యాబిట్ విత్ యూ. ఇఫ్ యూ రిపీట్ దిస్ ఐ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్. సారీ సార్. టేక్ దిస్ యాజ్ ఎ లాస్ట్ వార్నింగ్. బాడీ విడిచి 600కి గంట కాదు కదా, 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా? మా కూళ్ళో బోల్డ్ అంత డబ్బు ఉంది, ఏదో జస్ట్ టైం పాస్ కోసం. ఏమండి మీకు మొన్నిచ్చిన ఫైల్ ఇవ్వండి. అయినా దేశంలో వీడి తప్పితే నాకెవడు ఉద్యోగం ఇవ్వడం అనుకుంటున్నాడేమో. వీడికి నా గురించి తెలియదు. నా మార్క్ లిస్ట్ చూస్తే టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుని తీసుకుంటారు. కిర్లోస్కర్ కంపెనీకి అప్లై చేశాను, అది కానీ దొరికిందంటే వీడిని సస్పెండ్ చేయడం ఏంటి? నేనే రాజీనామా లెటర్ రాసి ఇప్పుడు మొఖాను కొట్టేస్తాను. ఏమనుకున్నాయా?
ఫెన్లేదా ఇక్కడ? ఓనీ నారాయణ, నేను నేను బ్రతకానివన్నీ నీకు తెలుసు, కానీ ఎంతకాలం ఫ్రెండ్షిప్ తర్వాత నేను చంపాలంటే ఎలాగో ఉంది. డబ్బు కోసం ఆశపడి ఏదో టెంప్ట్ అయ్యా, పర్వాలేదు, అయిందేదో అయింది, ఏం చేస్తాం. ఆ డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పేసి నిన్ను తెలుస్తాను. చెప్పే ప్లీజ్ చెప్పవా? చెప్పే ప్లీజ్. నర్సి, ఇది ఏ పాట చెప్పు? తెలియదు సార్. మళ్ళీ విన్ను. చెప్పు. తెలియదు సార్. ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆఠ్, ఇడియట్. మ్యూజిక్ సెన్స్ లేదు. అమ్మాయిని పట్టుకురా అంటే అది రాదు. అమ్మాయి చూడు, వినోద్ గాని చంపేసింది, ట్రాఫిక్ లో టోకరా ఇచ్చింది, ఆఫీస్ లో కూడా టోపీ వేసింది. సార్, ఆ అమ్మాయి అడవిలోకి పారిపోయిందట. ఖాదర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి చెప్పిండు, కూడా ఇంకోటి ఎవడో ఉన్నారంట. మన వినోద్ మర్డర్ విషయంలో పోలీసులు కూడా ఆ అమ్మాయి వెంట పడ్డారు. పోలీసులు ఒకవేళ మనకంటే ముందు అమ్మాయిని పట్టుకుంటే మన పని, దాంతో పాటే డబ్బు మొత్తం. వాడింకేం వస్తాడు? ఈ పాడిగా డబ్బు తీసుకుని చక్కేసి ఉంటాడు. ఆయన అలాంటి ఆయన కాదు. ఆయన తప్పకుండా వచ్చేస్తారు. ఏం తెచ్చేది? వాడు పక్క జబులు కొట్టే రకం దొంగ, రాస్కల్, చోర్. ఆయన దొంగ ఉండొచ్చు, కానీ అసలు ఎందుకు దొంగగా మారారని మీకు తెలియదు. ఆయన చిన్నతనంలో వాళ్ళ అమ్మకు బాగా జబ్బు చేసింది. మందులు కొనడానికి కూడా డబ్బు లేదు, ఎవరిని అడిగినా ఎవరు హెల్ప్ చేయలేదు. ఇక తప్పనిసరిగా మందుల షాప్లో మందులు దొంగతనం చేసి పారిపోతూ ఉంటే ఆయన పోలీసులు పట్టుకుని పోస్టల్ స్కూల్లో వేశారు. ఆ విధంగా ఆయన దొంగగా మారాల్సి వచ్చింది, కానీ కావాలని కాదు. దోస్తుతో కలిసిపోతుంటే పట్టుకొచ్చాను సార్. ఆయన మీ అలాంటిది కాదు. ఏంటి ఏంటి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బయట ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు చూసొస్తానని చెప్పి వీళ్ళంతా వచ్చేసి వీళ్ళని ఏమన్నా చేసింటే ఏమి మాట్లాడదు నాతోటి. చేసిందంతా చేసేసి మా అమ్మ అప్పుడే చెప్పింది, మొగాళ్ళు నమ్మద్దు నమ్మద్దని. నాకే బుద్ధి లేకుండా నేను అందరిని నమ్మేసి. అసలు చెప్పి ఎక్కడికి వెళ్ళావు? బార్లో బార్లో ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఒట్టరిగా వదిలేసి అంత మాత్రం బుద్ధి అక్కర్లేదు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Salamkona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.